ఈరోజు మాలాంటి జన సైనికులు ఉన్నంత వరకు మాలాంటి జగన్ సైనికులు ఉన్నంత వరకు జన సైనికులకి ఎటువంటి దారి ఇవ్వం ఎందుకంటే జన సైనిక అంటే ఇలా అన్నందుకు మీరు నవ్వుకోవచ్చు జనం కోసం సైనికులుగా పని చేసే వాళ్ళం మేము కానీ మీరు జన సైనికులని పేరు పెట్టుకొని ఆ పార్టీకి జెండా మోస్తూ ఈ పార్టీకి జెండా మోస్తూ కూలీలుగా బతుకుతున్నారు కానీ జనం కోసం ఎప్పుడూ కూడా మీరు జెండా మోసి బ్రతికింది లేదు కాబట్టి ధైర్యంగా మేమే చెప్పుకోవచ్చు మీకు చెప్పుకునే అర్హత కూడా లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా అలాగే ఇంకొకటి మాట్లాడతాడు ఈ విశాఖలో మొత్తం దోచేసుకుంటున్నారు దాచేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ రాజధాని లేకుండా చేయండని ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడానికి కూడా నాంది పలికారు ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే విశాఖ ప్రజలు నవ్వుకుంటున్నారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ప్రాంతాన్ని దోచుకున్నది తెలుగుదేశం పార్టీ నాయకులే అని సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ మంత్రి ఆ రోజుల్లో ఉన్న అయ్యన్న పాత్రుడే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఈరోజు వాళ్ళు ఏదైతే దోచుకున్న వాటిలో దాదాపుగా 450 ఎకరాల దాకా ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అవి వేల కోట్లలో ఈరోజు ఆ రేటు పలుకుతుంది ఇంకా కూడా అలాంటివి ఎక్కడ ఉన్నా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి ప్రజలకి ఉపయోగపడే వాటికి వాటిని వినియోగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖని పరిపాలనా రాజధాని చేస్తాను అని అనౌన్స్ చేసిన తర్వాత ఈరోజు ఇక్కడ చూస్తే అదాని డేటా సెంటర్ని తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఒబెరాయ్ హోటల్కి భూమి పూజ చేశారు అలాగే ఇన్ఫోసిస్ తీసుకొచ్చారు అలాగే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్టు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అలాగే 6,000 కోట్లతో బీచ్ కారిడార్ని ఈరోజు సాధించారు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పాడేరు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు నీలాంటి వాళ్ళు ఎంత అడ్డపడినా ఎంత ఊగిపోయినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి గారు భయపడే పరిస్థితే లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీ తప్పుడు ప్రచారాలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ విశాఖని అంతర్జాతీయ సిటీగా రూపుదిద్దుతారు రిషికొండని కోర్టుకి లోబడే కోర్టు చెప్పేదానికి లోబడే కన్స్ట్రక్షన్ కూడా పూర్తి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఏదో బాధపడిపోతున్నాడు అక్కడెక్కడో జగన్మోహన్ రెడ్డి గారు సీవ్యూ ఇల్లు కావాలా ఆయన రిషికొండలో కూర్చొని చూడాలా సీవ్యూ అని చెప్పి మాట్లాడారు మాకైతే ఇంతవరకు ఆలోచన లేదు పవన్ కళ్యాణ్ చెప్పినాక ఎందుకు ఆలోచించకూడదు సో క్యాబినెట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా జగన్ గారికి మా మంత్రులందరం కూడా డిస్కస్ చేస్తాం మంచి వ్యూ ఉన్న చోట మనం కూడా ఉందామని మంచి సలహా ఇచ్చారు పవన్ కళ్యాణ్ సో ఇప్పటికైనా మీరు కన్స్ట్రక్షన్గా ఒక పార్టీ పెడితే నేను ప్రజల కోసం పార్టీ పెట్టాను ఇది చేయబోతున్నాను ఇది చేస్తాను అని చెప్పాలి కానీ ఎంతసేపు జగన్ గారి మీద విషం చిమ్ముకుంటూ ఎక్కడికైతే వెళ్ళమని చంద్రబాబు నాయుడు రూట్ మ్యాప్ ఇస్తే అక్కడికి వెళ్ళి ఆయన ఇచ్చే స్క్రిప్ట్ని కక్కుతుంటే ప్యాకేజీ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నువ్వు ఎలా అక్కసుతో మాట్లాడుతున్నావు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు